మేడం నమస్తే. ముఖ్యంగా చూస్తే కనుక రఘురామ కృష్ణరాజు గారు ఏదైతే కనుక జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ వేసిన పిటిషన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసిన జగన్మోహన్ రెడ్డికి ఎదురు దెబ్బ తగిలింది, అసలు ఎలా చూడొచ్చుంటారు ఈ పరిస్థితిని? సార్, ఈ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ను గతంలో కూడా రఘురామకృష్ణరాజు గారు వేస్తే కొట్టేశారు. మరి ఇప్పుడు సవినయమైన ఆధారాలు పట్టుకొని దాన్ని కన్సిడర్ చేస్తున్నాము, అదే రకంగా మార్చికి వాయిదా కూడా వేస్తున్నామని చెప్పారు. అంటే రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యే అర్థం ఏంటంటే, సెంట్రల్ మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఉంది కాబట్టి గౌరవ ఏదైతే పాపం రఘురామకృష్ణరాజు గారు వేసిన పిటిషన్ కొట్టేశారు. ఏది సిబిఐ ఇన్ని రోజులు వాయిదాలు వేయడం ఏంటి, 6041 వాయిదాలు, బెయిల్ క్యాన్సిల్ చేయండి, అతను అక్రమాస్తుల కేసు, అతను లండన్ వెళ్ళి బ్యాంకర్లను కలుస్తున్నాడు, ఇంకోటి ఏదో ఎలిగేషన్స్ పెట్టారు కదా పాపం, ఇవన్నీ మడిచి పక్కన పెట్టి కొట్టేశారు. కానీ ఇప్పుడు మాత్రం కన్సిడర్ చేశారు. సో సిబిఐ కూడా సెంట్రల్ మాట వింటుందో లేకపోతే సెంట్రల్ గౌరవ జగన్మోహన్ రెడ్డి పక్కన నుంచి తొలగించిపోయిందో మరేమో మాకైతే తెలియదండి. సో ఎనీవే, రఘురామకృష్ణరాజు గారి కేసును స్వీకరించడం శుభ పరిణామం. అదే రకంగా రానున్న కాలంలో రాష్ట్రంలో సంక్రాంతి పండగ తర్వాత అందరికీ మంచి రోజులు వచ్చినాయి, భోగి పీడ పోయింది, అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారి పీడ కూడా అతి తొందరలో వీడబోతుంది అంటూ అమరావతి సాక్షిగా ఒకే స్టేజ్ మీద ఏదైతే సూర్యచంద్రులు కలిసినట్టుగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కలిసి లోక కళ్యాణం కోసం లోకేష్ గారు కళ్యాణ్ గారు దగ్గరైన తరుణం, ఇవన్నీ రాష్ట్రానికి మంచి పరిణామాలండి. వీడిపోతున్నటువంటి అమరావతిని మళ్ళీ చిగురింపబోతుంది, అదే రకంగా రాష్ట్ర అభివృద్ధి పదంలోకి నడవబోతుంది. కానీ ముఖ్యంగా చూస్తే కనుక ఈ సుప్రీంకోర్టు ఈ కేసును తీసుకునే పరిగణనలోకి తీసుకునే టైంలో సుప్రీంకోర్టులో జడ్జి అడిగిన ప్రశ్న, డిశ్చార్జ్ పిటిషన్ల మీదే 10 సంవత్సరాలు ఎందుకు నడుస్తుంది, డిశ్చార్జ్ పిటిషన్స్ ఎందుకు కొట్టుకెళ్ళలేకపోయారు అని సిబిఐ వాళ్ళని అడిగితే, మాకేం సంబంధం లేదు అంటూ వాళ్ళు ఇచ్చిన సమాధానాన్ని అసలు ఎలా చూడొచ్చుంటారు మేడం? సార్, ఏదైతే డిశ్చార్జ్ పిటిషన్ మీదే ఇంతవరకు కేసు ఎలా నడుస్తుంది, కొట్టేసి అతన్ని విచారణకు పిలిపించి అతన్ని విచారించి కస్టడీలోకి తీసుకొని కేసుని త్వరితగత ఎందుకు చేయలేదు అంటే, సిబిఐ నాకు సంబంధం లేదంటే కేసుని సిబిఐ ఇంట్రాగేషన్ చేస్తుందా, రాష్ట్ర ప్రభుత్వం అండర్ కంట్రోల్లో ఉండే సిఐడి ఇన్వెస్టిగేషన్ చేస్తుందా, నీకు సంబంధించిన ప్రశ్న నిన్ను అడగకుండా పక్కింటోని అడుగుతారా? సిబిఐ నాకేం సంబంధం అంటే ఏం, మరి సెంట్రల్ విజిల్ వేస్తేనే పనిచేసిద్దా? ఇప్పటి వరకు సెంట్రల్ విజిల్ వేయలేదా? ఇకపై విజిల్ వేస్తూనే ఉంటుందా? సో ఖచ్చితంగా సిబిఐ నాకు సంబంధం లేదంటే అదొక ఆశ్చర్యం. డిశ్చార్జ్ పిటిషన్ మీదే ఇన్ని సంవత్సరాలు కేసు నడవడం ఏంటని సుప్రీంకోర్టు నుంచి జడ్జి గారు ఇప్పుడు అడుగుతుంటే, అంటే ఇప్పటి వరకు కూడా సుప్రీంకోర్టుకి ఈ కేసు వెళ్ళకపోవడానికి గల బలమైన కారణం కేసు వేయడం, ఏదో కారణాలు చెప్పి కొట్టేసి జడ్జి గారి దృష్టికి కూడా తీసుకురాలేదు. ఎట్టకేలకు సప్త సముద్రాలు దాటి లంకలోకి అడుగుపెట్టినటువంటి రాముడు ఆంజనేయుడు అందరూ కలిపి ఇక ఆయన తుదిమట్టంచే పరం ఉంది కాబట్టి జడ్జి గారి దాకా కేసు వెళ్ళింది. జడ్జి గారు ఆశ్చర్యపోయారు, ఇదేంటిది, ఇన్ని సంవత్సరాలు డిశ్చార్జ్ పిటిషనేనా, ఇంకా కూడానా, ఏంటి సిబిఐ వారు, మాకేం తెలియదండి, ఆహా అవునా, ఈ కేసు మీరు డీల్ చేయట్లేదా, సిఐడి వాళ్ళకి ఇచ్చారా, లేకపోతే వాళ్ళ కేసు వాళ్ళనే డీల్ చేసుకోమని చెప్పారా, ఏమిది 10 ఏళ్ళు న్యాయస్థానాల మీద రాష్ట్ర ప్రజలు పెట్టుకున్న నమ్మకాలు కూడా కోల్పోతాయి, అందులోనూ సిబిఐ దర్యాప్తు వ్యవస్థ నిష్పక్షపాతంగా నిజాయితీగా పనిచేసే మీ మీద ఎన్నో అనుమానాలు లేవనెత్తుతున్నాయి. సో అవతరుడు ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా మీ వృత్తి ధర్మం మీరు నిర్వర్తించాలా అంటూ నెక్స్ట్ వాయిదా డేట్ ఇస్తే ఎక్కడికక్కడ 1-2 మొత్తం అంతేనండి. సో పరిస్థితి తీవ్ర ఘట్టానికి వచ్చింది. సిబిఐ వారికి సెంట్రల్ మాట వింటే ఉన్న ఉద్యోగాలు కూడా పోయేలాగున్నాయి. సో సెంట్రల్ అయినా సరే ఇప్పుడు విజిల్ వేసింది అంటలేండి, కొద్దిగా మార్పు బిగిన్ అయింది, అందుకనే కేసు జడ్జి గారి దాకా వెళ్ళనిచ్చారు. ఇప్పుడు పూజారి వరం ఇచ్చిన, అదే దేవుడు వరం ఇచ్చిన పూజారి లోపలికి రానివాడు అంటారు చూడండి పాపం, దేవుడికి మన కష్టాలు చెప్పుకుందాం అంటే పూజారి గేటు దగ్గర ఆపేస్తున్నాడు. ఆ పూజారిని ఏం చేశాడో, భయపెట్టాడో బేరం పెట్టాడో మనకైతే తెలియదు కదండి. సో ఎట్టకేలకి సుప్రీంకోర్టు జడ్జి గారి దాకా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ క్యాన్సిల్ చేయమనే ఘట్టం వెళ్ళింది. సో ఇప్పుడు వరకు ఎందుకు చేయలేదు, విచారణ చేయరా, కస్టడీలోకి తీసుకొని విచారణ చేయండి. ఎన్నిసార్లు బటన్ నొక్కుతారు, ఎన్నిసార్లు ఈ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసమే ఆలోచిస్తాడు, ఇక చాలండి. సిబిఐ వృత్తి ధర్మాన్ని కూడా నిర్వర్తించనివ్వండి, ఇక చాలు, ఆయన రాష్ట్రానికి చేసిన సేవ సర్దుకొని రమ్మనండి అన్న ఈ పరమ వచ్చింది చూడండి, అబ్బా శుభ పరిణామం అండి. రాష్ట్రానికి మళ్ళీ మంచి రోజులు రాబోతున్నాయి, గడ్డుకాలం పోయింది, పేడ వదిలిపోయిందండి. అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక మొన్న రఘురామకృష్ణరాజు గారు ఓ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ
హైదరాబాద్ సిబిఐ కోర్టులో మిగతా అన్ని కేసుల వివరాలు డిస్ప్లే అవుతున్నాయి, ఒక్క జగన్మోహన్ రెడ్డి కేసులు తప్ప అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు. ఆ కేసు వివరాలు తీసుకోవడానికే నేను మళ్ళీ కోర్టును ఆశ్రయించే పరిస్థితి వచ్చింది. ఎందుకు ఇలా జరుగుతుంది ఒక సిబిఐ ఒక జగన్మోహన్ రెడ్డి కేసుల్లోనే అంటూ ఆయన లేవనెత్తిన ఒక చిన్న డౌట్, అసలు ఆ డౌట్ని ఎలా చూడాలంటారు మేడం? అంతే, ఒకటే అవుతుంది సార్, ది పెయిడ్ను అనే పర్వమే నాకైతే వినపడుతుంది. అన్నీ డిస్ప్లే అవుతాయి కదా, ఏంది ఒకటే ఎందుకు డిస్ప్లే అవుతుందంటే, రాజుగారు తెలంగాణలో విడుదల చేసిన ప్రతి జీవో ఆన్లైన్లో డిస్ప్లే అవుతుంది, కానీ మన రాష్ట్రంలో చేసిన ఏ జీవో కూడా ఆన్లైన్లో డిస్ప్లే అవుతుంది. ఎన్నో జీవోలు, 190 జీవోలు మా హైకోర్టులో పెండింగ్ కేసులుగానే ఉండిపోతున్నాయి. జీవోలకి శాంక్షన్ చేసినటువంటి పనికిమాలిన సలహాదారులు ఎవరు? మరి ఒక 50-60 మంది సలహాదారులకు 2-3 లక్షలు జీతాలు ఇచ్చి గజెట్ ప్రోటోకాల్ ఇస్తున్న మెయింటెనెన్స్ ఇచ్చింది ఎవరో మరి మాకైతే తెలియట్లేదండి. కానీ ట్రాన్స్పరెంట్గా ఉండవలసినటువంటి సిబిఐ కూడానా, నువ్వు కూడానా రోజా అంటూ అప్పుడప్పుడు మా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటే మాకు మళ్ళీ ఈరోజు సిబిఐ దర్యాప్తు వ్యవస్థ గుర్తొస్తుందండి. ఆల్రెడీ సార్ చెప్పింది ఏంటంటే, తెలంగాణలో సంబంధించిన ప్రతి సిబిఐ కోర్టు కేసులు ఆన్లైన్లో చెక్ చేసుకుని వాయిదా డేట్ ఎప్పుడుంది, ఎవరి కేసు డీల్ చేస్తున్నారు, కేసు ప్రోగ్రెస్ ఏంటని చూస్తారు. కానీ ఒక్క గౌరవ జగన్మోహన్ రెడ్డి గారిది కేసుకి మాత్రం, అంటే ఒక కేసు కాదు కదండి 33 కేసులు, కొన్ని ఛార్జ్షీట్లు వేశారు, కొన్ని ఆఖరి ఘట్టానికి వచ్చినాయి, కొన్ని ఎట్టకేలకు అసలు బిగినే అయి చావలేదు, ఇవన్నీ కూడా ఆన్లైన్లో డిస్ప్లే అవ్వట్లేదండి. ఎందుకు డిస్ప్లే అవ్వట్లేదని రాజుగారు అడుగుతుంటే, చీమా చీమా నువ్వు ఎందుకు కొట్టవే అన్నట్టుగా ఉంది. సో దయచేసి ఏ జీవోలు ఆన్లైన్లో ఉండవండి, వాళ్ళ అన్నీ, అంటే జగన్మోహన్ రెడ్డి గారు రావాలంటే పరదాలు ఉండాల్సిందే, ఆయనకు సంబంధించిన కేసులు ఉండాలంటే ఆన్లైన్లో డిస్ప్లే అవ్వకుండా ఉండాల్సిందే, ఆయన ప్రొడ్యూస్ చేసిన జీవోలు ఎవరికి తెలియకుండా ఉండాల్సిందే, రాష్ట్రం మొత్తం నాశనం అయిపోవాల్సిందే అనే పర్వ నడుస్తుందండి. మరి ముఖ్యంగా చూస్తే సుప్రీంకోర్టులో రఘురామకృష్ణ రాజు గారు వేసిన పిటిషన్లో ఒక ప్రధానమైన అభ్యర్థన ఆయన చేసింది, తెలంగాణ సిబిఐ కోర్టు నుంచి కేసును మార్చండి అని. ఎందువల్ల అడిగారంటారు మేడం? అసలు ముఖ్యంగా అక్కడ కేసు ముందుకు సాగట్లేదనా, లేదంటే నిష్పక్షపాతంగా జరగట్లేదని భావించారనుకోవచ్చు అంటారు. ఒకవేళ కనుక కేసు తెలంగాణ నుంచి వేరే స్టేట్కి మారితే పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు? ముఖ్యంగా రఘురామకృష్ణరాజు గారు ఈ కేసు వేసేటప్పటికండి కేసీఆర్ గారి ప్రభుత్వం ఉంది, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రాలే. కేసీఆర్ గారి మీద అస్సలు మాకెవ్వరికి నమ్మకం లేదండి, ఎందుకంటే కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మల్లాగా కలిసి పనిచేస్తున్నారు. ఒకడు ఆల్రెడీ సర్దుకున్నాడు, ఇంకొకడు సర్దుకోవడానికి సిద్ధమయ్యాడు. సో ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణను కూడా ప్రభావితం చేసేస్తున్నాడు, తెలంగాణ సిబిఐ కోర్టుకు వెళ్ళినా న్యాయం దొరకట్లేదు అంటూ కర్ణాటక వెళ్దామా, చెన్నైకి వెళ్దామా, మహారాష్ట్రకు వెళ్దామా అంటూ ఆలోచించే తరుణం నడుస్తుంది. ఢిల్లీలో సిబిఐ కోర్టుకు వేద్దాము అనే ఒక ప్రస్తుతం డిస్కషన్ జరుగుతుంది. అంటే అప్పట్లో కూడానండి, ఏదైతే చెన్నైకి సంబంధించి జయలలిత గారి కేసు కూడా తమిళనాడు కోర్టులో ప్రభావితం చేస్తుందని అప్పట్లో మహారాష్ట్ర కర్ణాటక కోర్టుకి అట్లా ట్రాన్స్ఫర్ చేశారు. సో అటువంటి పరిస్థితుల్లో ఆంధ్రాని కాదని తెలంగాణకు వేద్దామంటే తెలంగాణ కూడా వాళ్ళ చెంచాలు గెరెట్లు, వాళ్ళ బావా బావమరిదులు, వాళ్ళ బినామీలోనే ఉన్నారు భావించి రఘురామకృష్ణ ఇక్కడ కూడా పని జరగట్లేదండి. సో ఢిల్లీ కోర్టుని సిబిఐ కోర్టుని ఆశ్రయిస్తాము అనే పర్వం నడిచింది. కానీ ఇప్పుడు కర్ర పట్టుకొని మా రేవంత్ రెడ్డి అని ఉన్నాడు, ఎక్కడ ఎవరికి ఏం విరగాలో అవి విరగ కొడతాడు. ఒకవేళ ఆయన విరగ కొడతాడే ఉన్న భయంతో వాళ్ళే ముందుగానే విరగ కొట్టుకొని బయటకు వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అవుతున్న తరుణాలు చూసాం. సో రానున్న కాలంలో రఘురామకృష్ణరాజు గారు నమ్మొచ్చండి తెలంగాణ సిబిఐ కోర్టుని, ఇక్కడ ఉంది రేవంత్ రెడ్డి అన్న, ఖచ్చితంగా సిబిఐని పరిగెట్టిస్తాడు, సిబిఐ నిజాయితీగా నిష్పక్షపాతంగా పనిచేసేలాగా అతను దగ్గరుండి చూసుకుంటాడు. సో ఖచ్చితంగా అప్పట్లో ఉన్న మూమెంట్లో కేసీఆర్ ప్రభుత్వంలో డౌట్ పడ్డారండి, కానీ ఇప్పుడు రేవంత్ అన్న నిజాయితీగా పనిచేస్తాడని నమ్మకం రాష్ట్ర ప్రజలందరికీ ఉంది కాబట్టి. సో రాజుగారు కూడా నమ్మి తెలంగాణ సిబిఐ కోర్టులో ఇంటరాగేషన్ చేయిస్తే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరలో ఉంటుందండి మాకు, ఎందుకంటే అసలే రాష్ట్రంలో డబ్బులు లేవు. ఏదైతే రాజుగారు మీరు మళ్ళీ ఢిల్లీకి అన్నారనుకోండి, ఆ ఖర్చులు కూడా మేమే పెట్టుకొని చావాలి మాకు కర్మ కాకపోతే. ఇప్పటికే ఆంధ్ర నుంచి తెలంగాణకే ఎన్ని కోట్లు ఖర్చు అయిపోతున్నో లెక్క రాస్తున్నాడు, అదేమో మాకు ఆన్లైన్లో డిస్ప్లే చావట్లేదు. మరీ మీరు ఢిల్లీ అన్నారనుకోండి, సంచి లాభం చిల్లు దొబ్బినట్టుగా ఆయన అప్ అండ్ డౌన్ ట్రిప్పులకే అయిపోతే మా రాష్ట్ర ఖజానా మొత్తం. సార్ మా ఎందు దయ ఉంచండి రాజుగారు, ఆయన ఉన్న పులివెందుల డబ్బు ఆయన బాబు సొమ్మే తీయడు, అది కూడా మా ఖజానా సొమ్మే, ఒక్కసారి సిబిఐ కోర్టు అటెండ్ అయ్యాడు, 1000 కోట్లు ఖర్చు లేని లెక్క తీసుంటాడు కదా. సో దయచేసి ఇదైతే కొంచెం దగ్గరండి, ఎందుకంటే కోడికత్తి కేసుకి తాడేపల్లి నుంచి విజయవాడ కోర్టుకే రానటువంటి మా జగన్మోహన్ రెడ్డి గారు రాజు కంటే ముండోడే గెట్టోడు అన్నట్టుగా మళ్ళీ మీరు ఢిల్లీ దాకా రమ్మంటే కష్టం అండి. సో అందుకని తెలంగాణ సిబిఐ కోర్టు మీరు దయచేసి నమ్మచ్చు, రేవంత్ రెడ్డి అన్న నిజాయితీ గురించి మీ అందరికీ తెలుసు, కొరడా జాడించి కొట్టడంలో అన్న కింగ్ కరోడా. సో ఖచ్చితంగా మనకి ఇక్కడ న్యాయం దొరుకుతుంది, న్యాయం జరగబోతుంది, వచ్చేవన్నీ ధర్మబద్ధమైన రోజులని భావిద్దాం.